సింగరేణి కార్మికులు ప్రభావితం చేయగలరు మరీ ముఖ్యంగా నాలుగు నియోజకవర్గాల్లో రాబోయే ఫలితం సింగరేణి గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలను బట్టి తేలిపోతుంది మంచిర్యాల బెల్లంపల్లి చెన్నూర్ ఆసిఫాబాద్ నియోజకవర్గాల్లో సింగరేణి కార్మికుల ఓట్లే అధికం గుర్తింపు సంఘం ఎన్నికల్ని కోల్బెల్ట్ ప్రాంతంలోని ప్రజాప్రతినిధులు ప్రతిష్టాత్మకంగా భావిస్తారు ఈ ఎన్నికల్లో ఓడిపోతే తమకు రాజకీయంగా ఇబ్బంది తప్పదని భావిస్తారు గతంలో కార్మిక సంఘ ఎన్నికల్లో బీఆర్ఎస్ పట్టు సడలిన చోట స్థానిక నేతలకు టికెట్ నిరాకరించారు కేసీఆర్ ఈసారి బీఆర్ఎస్ అనుబంధ కార్మిక సంఘం టీబీజీకేఎస్ కు గట్టిగా బుద్ధి చెప్పాలని లెఫ్ట్ పార్టీలు భావిస్తున్నాయి అంతేకాదు బీజేపీ అనుబంధ భారతీయ మజ్దూర్ సంఘ్ హెచ్ఎంఎస్ సహా మిగతా యూనియన్లు అధికార పార్టీకి గట్టి షాక్ ఇవ్వాలని పట్టుదలగా ఉన్నాయి దీంతో ఫలితాలు ఎలా ఉండొచ్చనే చర్చ జరుగుతోంది సింగరేణి ఎన్నికల్లో బెల్లంపల్లి ప్రాంతం ప్రతిష్టాత్మకంగా మారింది అనేక ఆరోపణలు వచ్చిన దుర్గం చిన్నయ్యకు మళ్లీ టికెట్ కేటాయించారు కేసీఆర్ ఆసిఫాబాద్ను సిట్టింగుకు కాదని గతంలో ఓడిపోయిన జడ్పీ చైర్పర్సన్ కోవాలక్ష్మికి కట్టబెట్టారు అసలు రాదనే ప్రచారం జరిగిన మంచిర్యాల ఎమ్మెల్యే దివాకర్ రావుకు మళ్లీ టికెట్ దక్కింది కేసీఆర్ ఇంటి మనిషి అని చెప్పుకునే చెన్నూరు ఎమ్మెల్యే బాలకసుమన్కు మళ్లీ టికెట్ లభించింది బీఆర్ఎస్ లెక్కలు కార్మిక సంఘం ఎన్నికలపై ఎలాంటి ప్రభావం చూపుతాయనే చర్చకు తెరలేచింది సింగరేణి ఎన్నికలంటే ఆషామాషీ వ్యవహారం కాదు ప్రతిరోజు మద్యం విందు భోజనాలు పెట్టాలి దీంతో భారీగా ఖర్చవుతుంది ఇంత ఖర్చును భరించగలిగితేనే గెలిచే అవకాశం ఉంటుంది దీంతో సింగరేణి కార్మికుల్ని మెప్పించి టీబీజికెస్ ను గెలిపించుకోవడానికి గట్టిగా శ్రమించాల్సి ఉంటుంది పైగా అసెంబ్లీ సమరానికి సింగరేణి ఎన్నికలు ఓరకంగా సెమీఫైనల్స్ లాంటివి దీంతో ఫలితాలు ఎలా ఉండబోతున్నాయోనని తెగమదనం పడుతున్నారు కోల్బెల్ట్లోని నాయకులు